ఎక్కువగా లవ్ బ్రేకప్ చెప్తున్నారు కదా, మీ లైఫ్ లో ఎప్పుడైనా లవ్ బ్రేకప్ ఏమైనా అయ్యిందా? బా జనరల్ గా అంటే చిన్న చిన్న చదువుకుంటప్పుడు ఏదో జరిగినాయి, జనరల్ జరుగుతాయి అందరికి. నేను ఇప్పుడు నేను అట్లా కాదండి అని అన్నాను, కానీ అదే చిన్న చిన్న ఏదో జరుగుతా ఉంటాయి, అట్లా నడిచింది అది. కాదని అంటే బోలే సంగ్ ఎవరు కదా, ఓపెన్ గా ఉంటే నేనే, అందరి దగ్గర ఓపెన్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. సో ఇప్పుడున్న 10 మెంబర్స్ కంటెస్టెంట్ లో మీకు ఎవరి ఆట బాగా నచ్చింది? ఎవరి ఆట అనేది ఇప్పుడు నేను యాక్చువల్ నేను వెళ్ళేటప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే పద్ధతి అక్కడికి వెళ్ళాక వేరే మారిపోద్ది అంటారా? మరి మారిపోతే నాకు రివర్స్ అయితే ఇటు నువ్వు ఇటు చెప్పిన చెప్తే అప్పుడు నేను జెన్యున్ మిస్ అయ్యింది కానీ. అంటే కొంతమంది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మొన్న రీసెంట్ గా, వాళ్ళు నన్ను అడిగినారు, ఎందుకంటే నేను పోలేకపోయినా కాబట్టి అందరికి ఇంటర్వ్యూలు తప్పట్లేదు, అందరికి జర్నలిస్ట్ అంతా నేను గౌరవించాల్సిన అవసరం నాకు ఉంది. ఇప్పుడు మీకు ఇవ్వను అనడం నాకు పద్ధతి కాదు, కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది తప్పదు. అయినా మీరు మాకు పబ్లిసిటీ, మీరు నా కోసమే మీరు ఉన్నారు కాబట్టి మీకోసం ఏమాత్రం లేకపోతే ఎట్లా తప్పట్లేదు. సో అట్లాంటిది ఇక నేను కొంతమంది ఒక్కోసారి వాళ్ళు అడిగి లేదు మీరు చెప్పాల్సిందే అంటే చెప్ప కొంతమంది చెప్పాను, బట్ అది రాంగ్ అయితే మళ్ళీ కష్టం, మళ్ళీ అది ఇది కలిపి రెండు మళ్ళీ ట్రోల్ చేస్తారు, చూసారా ఏమన్నాడు, చూసారా ఏమంటున్నాడు, అప్పుడు ఇప్పుడు ఇది ప్రాబ్లం. ఓకే, అన్నిటిని ప్రేమించాలి, అందరు చల్లగా ఉండాలి. ఇప్పుడు 10 మెంబర్స్ని మీరు ప్రేమిస్తారు అయితే? యా, పక్కా ప్రేమిస్తారు. కానీ జనరల్గా ప్రతి సీజన్లోన ఒక లవ్ కపుల్ నేను కాదు 15 మందిని ప్రేమించాలి, సుమారు 6 వెళ్తున్నాం. అంటే నాకు క్లారిటీ లేదు, నా ఒక్కని గురించి క్లారిటీ ఉంటుంది, మిగతా వాళ్ళ గురించి అంటే ఇప్పటి వరకు ఉన్న 10 మీరు వెళ్తుంది 6 అంటే అవును, ఒక 15-16 మంది ఉండొచ్చు తెలుసు, ఉండొచ్చు అన్న మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయలేదు, మాట తప్పదు ఉండొచ్చు మనకు తెలియదు ఇంకా, రేపు వెళ్ళాయి తెలుస్తుంది. ఎస్, అండ్ సీజన్ దీంట్లో చూసుకుంటే ప్రతి సీజన్లో కూడా లవ్ ట్రాక్ అంటూ ఇలా స్టార్ట్ చేసేవాళ్ళు, ఈ సీజన్లో లవ్ ట్రాక్ అంటూ నడుపుతున్నప్పుడు బయటకు పంపించేశారు. సీరియస్లీ లవ్ ట్రాక్ లో చిన్న ఫ్రాడ్ ఇది జరిగింది కదా, అమ్మాయి లవ్ చేసింది, దాని తర్వాత మళ్ళీ అతనితో కాంట్రవర్సీ, మళ్ళీ ఇంకోళ్ళతోటి మళ్ళీ లవ్ ట్రాక్ అట్లా, అంటే రకరకాలు జరిగినాయి కదా. అంటే నేనంటే నేను చెప్పకూడదు అట్లా, యాక్చువల్గా అమ్మాయి ఏమనుకున్నది రతిక, అంటే నేను రతిక అని చెప్తాను డైరెక్ట్గా, అమ్మాయి నేను బాగానే ఆడుతున్నా అనుకున్నది, కానీ అది ఇంత నెగిటివ్ అయితే పాపం అమ్మాయి కూడా తెలియదు పాపం, అంటే తెలియదు కదా. సో అందులో ఆట చాలా బాగుంది అనుకున్నది ఆమె ఆట, అది ఆటే కదా, చాలా షాక్ లవ్ అంటే అతను లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకోవడం కాదు కదా. బిగ్ బాస్ లో ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఆఫ్ లవ్ కూడా ఒక పార్టే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అట్లా ఊహించింది ఆమె. కానీ ఇది నమ్మక ద్రోహం కిందికి లేకపోతే ఇది ఒక ఫ్రాడ్ కిందికి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలే ఆమె. కానీ అది బయట జనాలు ఏంటంటే, అంటే నేను ఇప్పుడు జనాలు నే ప్రేమించాలి మనం, వాళ్ళు అనుకున్నారంటే అది చేస్తుంది కరెక్ట్, అంతే నేను వాళ్ళని శిరస వహిస్తాను, నేను కరెక్ట్ వాళ్ళ మాట మీద నేను ఉంటా, అసలు మనం ఎవరు అసలు వాళ్ళు అనుకున్నది మరి, వాళ్ళు కరెక్ట్ గా అట్లా అనుకున్నారు అది కరెక్ట్. చాలా షాక్ అయింది కదా స్టేజ్ మీదకి వచ్చేసరికి, జనాలు పిచ్చోళ్ళు అసలు కాదు, ఎందుకంటే జనాలు చాలా ముదుర్లు, చాలా మంచి ముదుర్లు, వాళ్ళు గమనిస్తారు ప్రతిది, అర్థమైపోద్ది కదా వాళ్ళకి, మనం వాళ్ళని ఎంత బోల్తా కొట్టిద్దాం అన్నా కూడా నో. నాకు తెలిసి ఆడియన్సే ఆర్టిస్ట్ అంట, నేను ఆర్టిస్ట్లో ఆడియన్స్ ఇస్ ఆర్టిస్ట్ అంటాను, ఆడియన్స్ చాలా పెద్ద ఆర్టిస్ట్, ఆడియన్కి ఉన్న ప్లానింగ్, ఆడియన్కి ఉన్న మైండ్ గేమ్ మనకు ఉండదు, ఆడియన్కి ఉన్న దిక్సూచి అంటే టైమింగ్ ఆ పవర్ మనకు ఉండదు, వాళ్ళు బయటికి దాన్ని ప్రపోజ్ చేయలేకపోవచ్చు, దాన్ని ప్రయోగించలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అనాలిసిస్ అంటే మామూలు అనాలిసిస్ట్ కాదు వాళ్ళు, వాళ్ళ విశ్లేషణ మామూలుగా ఉండదు, సింపుల్గా యా అంటారు వాళ్ళు, యా ఇది కరెక్ట్ అన్నారంటే అక్కడ వెళ్ళిపోతారు, అంటే అది అవుటే, అది అంటే అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవును, సో ఆడియన్స్ కూడా వాళ్ళు గొప్ప ఆర్టిస్టులు అంట, ఆడియన్స్ను ఆర్టిస్టులు అంట నేను. యా, ఇప్పుడు చూసుకుంటాను అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం, ఈ సీజన్లో ఇప్పటి వరకు ఉన్న కొంతమంది కంటెస్టెంట్లో అంటే డౌన్ టు ఎత్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, డౌన్ టు ఎత్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు కొంతమంది, గ్రూపులు విజయంగా ఆడుతున్నారు అని టాక్ అయితే ఉంది, మీరు ఓపెన్గా చెప్పండి, అంటే మీరు వెళ్తున్నారు అని పక్కన పెడితే వైజ్ ఆడియన్గా మీరు చెప్పండి. అది గ్రూప్ అని అనబడదు, ఒక్కొక్క మెంటాలిటీ వాళ్ళు ఒక్కొక్క జోనర్కి అట్లా అనిపిస్తున్నారు మనకి. ఇప్పుడు ఇప్పుడు నీది అగ్రెసివ్ మెంటాలిటీ, మీద మీతో ఒక ఇద్దరు ముగ్గురు అగ్రెసివ్, ఒకరిని మీరు విమర్శించాలి, విమర్శించే వాళ్ళంతా ఒక 4 అవుతారు, అది గ్రూప్ అని కిందికి రాదు బస్, బట్ మనం గ్రూప్ కిందికి తీసుకుంటాను కావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు నిమ్మలంగా ఉంటే ఒక 3-4 ఉన్నారు, నిమ్మలంగా అట్లా మిడిల్గా ఉంటే ఉంటారు వాళ్ళు 3-4, ఇట్లా అట్లా ఉండటం వల్ల వీళ్ళు గ్రూప్ వాళ్ళ గ్రూప్ అని మనం అనుకుంటాం కావచ్చు, బహుశా నాకు తెలియదు, బహుశా అట్లా అనుకుంటున్నాం కావచ్చు. అంటే గ్రూపులు పక్కన పెట్టిస్తే దాంట్లో కొంచెం తెలుగు లాంగ్వేజ్ రాకుండా ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళతో మీకు ప్రాబ్లం అవ్వదనుకోవచ్చా? అసలు అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు
యాక్చువల్ లాంగ్వేజ్ తోటి చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అనేది. తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్కి, ఎందుకంటే కామన్ ఆడియన్స్కి అర్థం కాదు. ఉదాహరణ ఇప్పుడు మన తెలంగాణలో చాలా వరకు హిందీ అర్థం చేసుకోవడం తక్కువ, పాపం ఊళ్ళో వాళ్ళు వాళ్ళు నేర్చుకుని ఉంటారు కదా. సో కాకపోతే అక్కడ అంటే వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్, ఫీల్ అది అర్థమైపోతుంది వాళ్ళకి. డైలాగ్స్ అర్థం కాకపోయినా వాళ్ళ హావభావాలు తెలిసిపోతాయి కదా వాళ్ళు, వాడు ఏ భావనతో ఉన్నాడు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఏ అన్నప్పుడు వాడు కోపంతో ఉన్నాడు, దానికి భాష అక్కర్లేదు, ఎక్స్ప్రెషన్ భాష అక్కర్లేదు కదా. ఆ ఎక్స్ప్రెషన్ తోటి వీళ్ళకి అండర్స్టాండింగ్ అయిపోతుంది. సో అట్లా వాళ్ళ ప్లేస్ లో పడిపోతుంది. బట్ భాష రావడం అనేది చాలా ఇంపార్టెంట్. రెండు ఉండాలి కదా, అభినయం ఉండాలి, అనుకరణ ఉండాలి. అండ్ మన ఆఫీస్లో కానీ మీ చుట్టుపక్కల కానీ బోలే సవారి గారు చాలా కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు, ఎవరితో సంబంధం లేదు, అతని పైన అతను చేసుకుని వెళ్ళిపోతారు అని అన్నారు. అదే విన్నా కూడా మరి అక్కడికి వెళ్తే గొడవలు లేకపోయినా గొడవలు వస్తూనే ఉంటాయి. సో అలాంటి వాటిని ఎలా ఫేస్ చేస్తారు అంటే గొడవలు, నేను గొడవలు అంటే ఇప్పుడు గొడవలు పెట్టుకోలేదని అనుకోను. మీరు కావాలని పెట్టుకోరు కానీ ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతుంది. అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారా, లేకపోతే మనకెందుకని సైడ్కి వెళ్ళిపోతుంది? గొడవలకైతే దడవ, అది ఆ డైలాగ్ కావాలి. గొడవలకు దడవ, బట్ నేను కావాలనేది గొడవ మళ్ళీ పెట్టుకోను. మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తే నేను గొడవ పెట్టుకోవాలని రూల్ లేదు కదా. ఆ గొడవకు విరుగుడు ఇయ్యొచ్చు. గొడవకు మనం నేను విరుగుడు అవుతా తప్ప మళ్ళీ గొడవకు నేను గొడవ గాను, విరుగుడు అవుతా. మీరు ఎలా చెప్తానంటే ఎవరి జోలికి నేను వెళ్ళా, నా జోలికి వస్తే ఎవరిని వదల, అంటే ఆకీజ్ పాక్ పాకీజ్ ఆక్ టైప్ అంతేనా? అలాగే ఉంది కదా, అంటే మీరు అనుకోండి అలాగే ఉన్నారంటే అలాగే ఉన్నట్టే అండి. అంటే బోలే గారు ఏ కోణంలో చూపిస్తారని చాలామంది ఆడియన్స్ ఒక ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అంటే ఒక ఎంటర్టైనర్గా వెళ్తే ఒక ఎంటర్టైనర్ అనేది ఒకటి కాదు, మిగతావన్నీ మనం చేయాల్సిన ఇన్ని ఉంటాయి. సో అవన్నీ ఫేస్ చేయగలరా? చేయాలి కదా. ఇక మనం ఆటలు దిగిన తర్వాత అంతే కదా, అక్కడ ఏది ఉన్నా చేయాల్సిందే, తప్పదు, మామూలే కదా ఇదంతా. సో ప్రతి ఒక్కరు అంటే బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వచ్చే ఎలా వెళ్ళినారో అలాగే మంచి పేరు తెచ్చుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, మేము పేరు తెచ్చుకోవడం అనే ఒక గర్వంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. బోలే గారు ఇప్పుడు ఎలా వెళ్తున్నారో అలాగే మళ్ళీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పలేమండి, నా చేతిలో లేదు అది. వెళ్ళడమే మన ధర్మం, వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అది ఆడియన్స్, డిపెండెన్స్ ఆడియన్స్, వాళ్ళ చేతిలో పెడుతున్నారు. మీరు ఎప్పుడు ఆడియన్స్నే నమ్ముతారు కదా, 100% వాళ్ళని నమ్ముతారు, వాళ్ళే దేవుడు నాకు. ఇవాళ అంతేనండి, నేను నన్ను బిగ్ బాస్ పంపించింది కూడా వాళ్ళే. ఎట్లా, ఇప్పుడు నా పాట హిట్ చేసిండ్రు, నా పాటలు విన్నారు, నన్ను వాళ్ళు ప్రజాదరణ పొందితేనే కదా వీళ్ళు నాకు పిలిచింది, బిగ్ బాస్ వాళ్ళు పిలిచిందంటే. సో ఇప్పుడు బిగ్ బాస్లో పోయినా కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి నన్ను, అంతే కదా. స్టార్టింగ్ బిగ్ బాస్ నుండి ఆఫర్ వచ్చింది అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బాగా ఫీల్ అయ్యాను. బిగ్ బాస్ మేము అంటే స్టార్ మా నుంచి మాట్లాడుతున్నాం అండి, మీరు ఇంటర్వ్యూకి వస్తారని అడిగారు. అడిగితే బాగుంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఉందండి. ఇంటర్వ్యూకి వస్తారంటే నేను అనుకున్నాను, ఇంటర్వ్యూ అంటే మరి చాలా మంది ఇంటర్వ్యూ ఇస్తారు కదా, మనం సెలెక్ట్ కావాలేమో, మళ్ళీ ఇదంతా ఎందుకు గొడవ, అసలు వెళ్ళాలా వద్దా అని కూడా అనుకున్నా. కానీ వాళ్ళు అంత పెద్దవాళ్ళు మనం ఇన్వైట్ చేసినప్పుడు కరెక్ట్ కాదు కదా, తప్పు కానీ వెళ్ళా. వెళ్తే అక్కడ చాలా పకడ్బందీగా ఉంది, చాలా చాలా స్ట్రిక్ట్గా, చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. 20 మినిట్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, అందులో బాంబే వాళ్ళు కూడా మేడం ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు, హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు నడుస్తాయి అక్కడ. సో వాళ్ళు అడుగుతారు కొన్ని క్వశ్చన్స్, అంతే. హిందీలో కూడా అడుగుతారు? హిందీ మెయిన్ మేడమే ఇంపార్టెంట్, హిందీ వాళ్ళు అడుగుతారు మనం. ఓకే, వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతారు మనం. మిమ్మల్ని వాళ్ళని ఏ డైలాగ్ అయితే ఇంప్రెస్ చేశారు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, నేను టక 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 సాంగ్స్ పాడానండి మేడం ముందు, డైలాగ్స్ వేసాను, ఒక డైలాగ్ కొట్టంటే డైలాగ్ కొట్టాను. మీ డ్యాన్స్ వచ్చండి, ఓకే వెరీ గుడ్, మీ స్టైలా ఇది, డ్రెస్ నేను డ్రెస్ డిఫరెంట్ స్టైల్ వేస్తుంటాను, ఓకే ఇది ఇప్పుడు మామూలు చేసా, కొన్ని ఇట్లా చింపుకొని వస్తాను, చింపుకుని వెళ్ళా, ఓకే ఇది ఏంటి అన్నది, ఇది నా స్టైల్, అందరు పాయింట్ చింపుతాను, షర్ట్ చింపుతాను ఇట్లా, అంటే అందులో చెప్పకూడదు యాక్చువల్గా, మీకు సరదాగా చెప్తున్నాను, అంటే బిగ్ బాస్ ఎంత స్ట్రిక్ట్ ఎంత ఎలా ఉంటారని చెప్తున్నా. సో ఇవన్నీ క్వశ్చన్లు అడుగుతారు, తర్వాత ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిన నాకు ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. అప్పటికి 1 వీక్ తర్వాత నాకు కాల్ వచ్చింది మళ్ళీ, సార్ మీరు కన్ఫర్మ్ అయ్యారు, మీకు మెయిల్ వస్తుంది, మెయిల్ రాగానే మీరు అక్సెప్ట్ చేయండి సార్, ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకోండి మీకు నచ్చితే అని చెప్పి ఇన్స్ట్రక్షన్ చదువుకున్నాను, నచ్చినాయి నాకు బాగా, చాలా బాగుంది, అంటే వాళ్ళు అమౌంట్ కూడా అన్ని విషయాల్లో నాకు కరెక్ట్గా అనిపించింది. ఓకే, సో మంచి ఆఫర్, ఇన్ని రోజులు కష్టపడినందుకు ఒక మంచి రూట్ వచ్చిందని అనుకోవచ్చు. కరెక్టే కదా, అంతే కదా, ఎందుకంటే మన కష్టానికి తగ్గ పాత్వే దొరకడం అనేది చాలా రేర్ కదండి. సో ఆ ప్లేస్ దొరికింది అనుకోవచ్చు, అందరినీ పలకరిస్తాం కదా, మంచి రేటింగ్ ఉన్న అంటే వరల్డ్ లో చాలా ఫేమస్ రియాలిటీ షో కదా. అంటే 6 సీజన్లో చూసుకుంటే 4 సీజన్ నుండి నాగార్జున గారే హోస్ట్,
సో అదే నాగార్జున గారితో మళ్ళీ మీ మీరెల్లే సీజన్ కూడా అతనే ఉండడం ఎలా అనిపిస్తుంది? చాలా నాకు అసలు ఆయనే ఉండాలని బాగా కోరిక నాకు మొదటి నుంచి. చాలా జెన్యున్ హోస్ట్ ఆయన, బాగా ఆయన హోస్టింగ్ అంత జెన్యున్ ఉంటుందో, అంటే కావాలని ఏదో ఆయన షో పుట్టబు అట్లా ఉండరు. అవును, చాలా బ్రాడ్గా, వెరీ బ్రాడ్ అసలు, అంటే అంటే ఖచ్చితంగా అంతే ఇక ఇంట్లో మనిషిలా, అంటే ఎవరికి మళ్ళీ క్రిటిసైజ్ చేయాలను, అంటే ఆయన కోపం వచ్చిందని కూడా చాలా జాగ్రత్తగా, ఆయన కోపం వచ్చింది అనుకోండి విషయం మీద ఆయనకు ఫ్రస్ట్రేట్ అయ్యే, ఆ ఫ్రస్ట్రేట్ అయ్యే విధానం కూడా చాలా అంటే పద్ధతిగా అవుతారు ఆయన. ఏదన్నా ఒక దాని మీద పద్ధతిగా కోపం వస్తుంది ఆయనకు, ఆ కోపం మన మీద కావాలని అట్లా ఏదో అంటే అంటే ఎవరి మీదన్నా ఒక మాట అనడానికి మనకు రైట్స్ లేవు అనేలాగుంటారు ఆయన. ఇప్పుడు మీ మీద రైట్స్ లేవు అనేలాగుంటారు. అవును, ఇప్పుడు తన కంటెస్టెంట్ అయినా కానీ తనకు హక్కు ఉంటుంది యాక్చువల్గా అన్ని చెప్పే హక్కు ఉంటుంది, అయినా ఆయన నాకు రైట్స్ లేవు అనేలాగానే ప్రవర్తిస్తారు ఆయన. అవును, అది నాకు బాగా అనిపిస్తుంది మహానుభావుడు. సో అంటే ఇంట్లో మనిషే తప్పు చేస్తే తప్పు అని చెప్తాడు, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తారు అట్లని చెప్పి ఆయన అంత పెద్దోడు కదా, కావాలని మళ్ళీ ఒక అనడు, నువ్వు ఇలా చేసావు కదా ఆ రోజు, అది నీకు సరిగ్గా తెలుసుకున్నావా, ఒకసారి చూడు ఎంతవరకు కరెక్ట్ నుంచి ఇలా చేయడం, నువ్వే తెలుసుకో అని చెప్పి తనకు మళ్ళీ ఆ రివీల్ చేయడం, అలాగే భలే వాళ్ళ తప్పును వాళ్ళకే చూపించి వాళ్ళ ద్వారా తప్పని ఒప్పిస్తారు. తప్పు ఎస్ అంతేనా? అంతే కదా మరి, అదే ఇప్పుడేమంటావు అంటారు, అంతే అంతవరకే, కానీ నువ్వేం మనిషి వాను అని అట్లా మొహం మీద తిట్టడం ఏముండదు అస్సలు, అది చాలు, అది ఇంకే ఇప్పుడు ఆయన చేసిన దానికి మనకు ఆ పశ్చాత్తాపం సరిపోతుంది. నిజంగా అంటే తిట్టిన దానికన్నా తను చూసి రియలైజ్ అయ్యిందే ఎక్కువ పక్కా అన్నట్టు. సో ఇప్పుడు ఈ సీజన్ లో కూడా చూసుకుంటే కొన్ని అలాగే జరిగాయి, జరిగినాయి చాలా విషయాలు, జరిగినాయి షేపులు జరిగాయి చాలా విషయాలు. ఎగ్జాంపుల్ అంటే సో రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మంచి ఇచ్చా వాల్యుబుల్ టైం ఇచ్చారు, అండ్ ఆల్ ది బెస్ట్, నువ్వు నువ్వేంటో నిరూపించుకొని ఒక మంచి గొప్ప ఉన్న స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్స్, మేము ఎప్పుడు బయట ఉంటాం. సో ఆడియన్స్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నా? సో ఆడియన్స్ నేను ఒకటే చెప్తున్నా, అంటే నా చాలా పాటలు అంటే నేను గుర్తు చేస్తే మీకు గుర్తొస్తాయి కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అంటాను, ప్రతి డీజేలో మీరు ఎంజాయ్ చేస్తారు నా పాటను, అదేంటంటే తమ్ముడు సౌండ్ పెట్టి బిగ్ బాస్లో మీ ఓటుతోటి గిప్పని గుద్దితే ఈ బోలే బొమ్మ లేవాల. థ్యాంక్ యూ, ఇది కూడా మీకు తెలుసు, తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుద్దితే బేస్ గుమ్మని రావాలని నా డీజేలో నా పాట ప్రతి దాంట్లో ఉంటుంది. సో అలాగే మీ ఓటు కూడా అంత పంచ్ ఉండాల, నన్ను దయచేసి ఈ పాట బిడ్డను ఆశీర్వదించండి, ఎన్నో పాటలు ఎన్నో వినోదాత్మకంగా మీకు అందించేటువంటి అవకాశాన్ని నాకు ఇస్తూ నాకు ఇంకా మంచి స్టేజ్నివ్వండి, మంచి డెవలప్నివ్వండి, నేను మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తా, మాటిస్తున్నా మీ పాట బిడ్డ భోలే. రైట్, చూశారు కదా ఈరోజు ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్, బాయ్.